రెండు వేల ఇరవై మూడవ సంవత్సరం చక్కగా దసరా మహోత్సవాలు మనకు ఈ మూడవ రోజున అలంపురం జోగులాంబ తల్లి ఐదవ శక్తిపీఠంలో ఏం జరిగిందో మనం చూద్దాం నేను అక్కడే ఉన్నాను కార్యక్రమాలన్నీ కూడా మరి హైకోర్టు జస్టిస్ వచ్చారు మేడమ్ అలాగే ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పురేంద్ర కుమార్ గారు మహాభక్తులు వీళ్ళంతా ఎమ్మెల్యే గారు అందరూ వచ్చి ఆ కార్యక్రమాలన్నీ కూడా దగ్గరుండి దిగ్విజయంగా జరిపించారనమాట అయితే మనకి ఇక్కడ జోగులాంబ అమ్మవారి దేవాలయంలో బాలబ్రహ్మేశ్వర స్వామి వారు పరమేశ్వరుడు వెలిసారు మరి బ్రహ్మ ఆలయం నవబ్రహ్మ ఆలయాలు అక్కడే ఉంటాయి ఇంకెక్కడా లేవన్నమాట మరి ఆ గుడిలో ఈ యొక్క జోగులాంబ అమ్మవారికి మూడవ రోజున అంటే పదిహేడు అక్టోబర్ రెండు వేల ఇరవై మూడవ సంవత్సరంలో మూడవ అలంకారం మంగళవారం నాడు ఏం చేశారండి అంటే చంద్రఘంటాదేవి అలంకారం చేశారు మరి ఈ చంద్రఘంటాదేవి ఎవరండి అని అంటే చక్కగా నవదుర్గలలో ఒకటనమాట నవదుర్గలలో మూడవది పుత్రీతి ద్వితీయం బ్రహ్మచారిణి తృతీయం చంద్రఘంటేతి అని మనం చెప్పుకుంటాం అలాగే మన బెజవాడ కనకదుర్గా దేవస్థానం దగ్గరికి వచ్చేసరికి మనకి అక్టోబర్ పదిహేడు రెండు వేల ఇరవై మూడో సంవత్సరము మంగళవారం రోజున శ్రీ అన్నపూర్ణాదేవి అలంకారం చేశారు శుద్ధ పాఠ్యమి తదియ అనమాట మరి ఇక్కడ అమ్మవారికి శాండల్ వుడ్ అంటే చందనం కలర్ ఉన్నటువంటి గంధం కలర్ ఉన్నటువంటి శారీని కట్టారు మరి ఆ రోజున అమ్మవారికి ఏమిటండి అంటే దద్దోజనం నైవేద్యం కర్డ్ రైస్ క్షీరాన్నము అల్లం గారెలు అలాగే ఈ అన్నపూర్ణ అలంకారంలో దుర్గమ్మ తల్లి ఏం పట్టుకొని ఉంటుంది అంటే ఒక చేత్తో బౌలు గిన్నె ఇంకొక చేత్తో గరిటతో అన్నాన్ని వడ్డి వడ్డిస్తూ ఉన్నట్టుగా ఆ యొక్క గరిటను పట్టుకుని ఆ అలంకారం ఉంటుందన్నమాట ఈ అలంకారాన్ని సాధారణంగా మనకి నాలుగవ రోజున చేసేవారు అన్నపూర్ణాదేవి అలంకారాన్ని మరి బెజవాడ కనకదుర్గా దేవస్థానం ఈ సంవత్సరం కీలక నిర్ణయం తీసుకొని దేవిని అలంకారాన్ని ప్రవేశపెట్టారు అందువలన స్వర్ణ కవచ దుర్గని దుర్గన సాంప్రదాయబద్ధంగా వస్తున్నటువంటిది ఆ అమ్మవారిని ఇంకా చేయకూడదు అని నిర్ణయించుకొని ఎలాగూ దుర్గ ఎప్పుడు ఉంటుంది కదా అని చెప్పేసి ఎలాగో ఆ దుర్గాశ్రమ రోజున దుర్గని చేస్తాం దర్శనం దుర్గాదేవి మూడు వందల అరవై ఐదు రోజులు అదే ఉంటుంది చండీదేవి మైసూరులో చాముండేశ్వరి చండీ ఉన్నారు కాబట్టి ఒక రోజున ఆ అమ్మవారి కేటాయిద్దాం మరి ఆ అమ్మవారి యొక్క మంత్రం మనము మనం ఓం ఐం హ్రీం క్లీం చాముండాయే విచ్చే అని చెప్పేసి చక్కగా చండీ హోమాలు ఎలాగో జరుగుతున్నాయి కాబట్టి ఈ మంత్రాన్ని ఎవరైతే జపించుకుంటూ ఉంటారో మరి అందరికీ కూడా మనకి బ్రహ్మాండమైనటువంటి ఫలితాలు వస్తాయి అయితే ఈ మూడవ రోజున మనకి అన్నపూర్ణాదేవి యొక్క అలంకారం కాబట్టి భక్తులు మీరంతా కూడా చిన్న గిన్నెలో బియ్యం తీసుకొని దానిపైన కలసం పెట్టుకొని ఆ పూజ మామూలుగా అగరబత్తి పూజలు అన్నీ చేసుకున్న తర్వాత ఆ బియ్యాన్ని మీ ఇంట్లో బి మీ బియ్యం బస్తాలో కలుపుకోండి అలా కలుపుకోవడం మా వల్ల మీకు బియ్యం అంతా కూడా ఎప్పటికీ కూడా లోటు ఉండదు అనమాట శుభమస్తు